అందరికీ నమస్తే అండి. ఈరోజు ఉదయం నుంచి కూడా నేను కొన్ని కామెంట్లు చూసి నవ్వుకుంటున్నాను. మన ఛానల్లోనే కాదు, చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ముఖ్యంగా కొంతమంది మెగా డిఎస్సీ సంతకం ఎక్కడ, మెగా డిఎస్సీ సంతకం ఎక్కడ, చంద్రబాబు గారు మోసం చేశారు, మెగా డిఎస్సీ తొలి సంతకం అన్నారు అని తెగ కామెంట్స్ చేస్తున్నారు. నాకు కూడా మెగా డిఎస్సీ గురించి మాట్లాడు, మెగా డిఎస్సీ గురించి మాట్లాడని కామెంట్ చేస్తారు. ఆగలేరా? ఒక 24 గంటలు, ఒక 2 రోజులు ఆగలేరా? అసలు ఆగడం లేదా మీకు? అర్జెంటుగా చంద్రబాబు గారిని విమర్శించేయాలా? అర్జెంటుగా టీడీపీ పార్టీని టార్గెట్ చేసేయాలా? ఎంత టార్గెట్ చేసినా, ఎంత విమర్శించినా ఒకటి మాత్రం నిజం, వాళ్ళు చేసినా చేయకపోయినా మేము 99% హామీలు అమలు చేసాము అని అయితే రియాలిటీ షో చూపించరు. అన్ని పొట్టల్లో వేలు పెట్టి కావాలని కుట్టించుకోరు. అది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సో చాలామంది అడుగుతున్నారు తొలి సంతకం ఎప్పుడు చేస్తారు, మెగా డిఎస్ఎంఎస్ సంతకం ఎప్పుడు చేస్తారు అని. రేపు సాయంత్రం 4:41 చేస్తారు. రేపు సాయంత్రం 4:41 చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాధ్యతలు చేపడతారు. ప్రమాణస్వీకారం చేయడం వేరు, బాధ్యతలు చేపట్టడం వేరు. దానికి దీనికి తేడా ఉంటుంది. ప్రమాణస్వీకారం చేయడం అంటే ఆయన ముఖ్యమంత్రిగా వెళ్ళడానికి రెడీ, ముఖ్యమంత్రిగా అఫీషియల్గా అర్హత పొందినట్టే. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రాజ్యాంగపరమైన ప్రొసీజర్ పూర్తయినట్టే. కానీ ఆయన మంచి ముహూర్తం చూసుకొని ఆ కుర్చీలో కూర్చోవాలి కాబట్టి దానికోసం రేపు సాయంత్రం 4:41. సో అప్పుడు సీఎంగా ఆ కుర్చీలో కూర్చున్న వెంటనే 5 ఫైల్స్ మీద సంతకం పెడతారు. అందులో తొలి సంతకం మెగా డిఎస్సీ మీద. సో కొంతమంది వైసీపీ వాళ్ళు పొద్దున్నుంచి కామెంట్లు చేస్తున్నారు కదా, మెగా డిఎస్సీ ఎప్పుడు, మెగా డిఎస్సీ సంతకం ఎప్పుడు, మెగా డిఎస్సీ సంతకం ఎప్పుడు అని. రేపు సాయంత్రం 4:41, నాకు తెలిసి చాలామంది తినకుండా ఇలా వాచ్లు చూసుకుంటారేమో 4:41 అయ్యే వరకు. 4:41 అయిన వెంటనే కామెంట్ పెడతారేమో, ఇంకా సంతకం పెట్టలేదు, ఇంకా సంతకం పెట్టలేదని. ఒక 2-3 నిమిషాలు అటు ఇటుగా ఉండొచ్చు, ఓర్చుకోండి. అలాగే రెండో సంతకం కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీదే ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా ఫైల్స్ రెడీ అవుతున్నాయి. ఆల్రెడీ మెగా డిఎస్సీకి సంబంధించి ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని భర్తీ చేయొచ్చు, సో 8,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వచ్చు, అది 15,000 పోస్టుల, 20,000 పోస్టుల, 23,000 పోస్టుల, 18,000 పోస్టుల అనేది ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి. విద్యాశాఖ ఈరోజు సాయంత్రానికి ఎవరు కేటాయిస్తారు అనేది నిర్ణయిస్తారు. ఆ కేటాయింపు తర్వాత దాని మీద చర్చలు ఇవన్నీ జరిగి డిస్కషన్స్ ఉండి రేపు సాయంత్రానికి ఒక క్లారిటీ వస్తుంది, 8,000 పోస్టులు భర్తీ చేయబోతున్నారు అని. రేపైతే ఫస్ట్ సంతకం మెగా డిఎస్సీ మీద ఉంటుంది, దానికి ప్రిపేర్ అవ్వచ్చు, రెడీ అవ్వచ్చు. సో రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద ఉంటుంది. మూడో సంతకం పెన్షన్ పెంపు, 4,000కు పెన్షన్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు కదా, సో దాని మీద మూడో సంతకం ఉంటుంది, అది కూడా రేపే ఉంటుంది. జూలై నెలలో రాబోతున్న పెన్షన్ 7,000 రూపాయలు వస్తుంది. సో 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ ఒక నెల 1,000 రూపాయలు పెంచారు, 4,000 ప్లస్ ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలకు కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంటారు కాబట్టి జూలై నెలలో ప్రతి ఒక్కరికి కూడా పింఛను లబ్ధిదారులందరికీ కూడా 7,000 రూపాయలు ఇస్తారు ఇంటికి తీసుకొచ్చి. అది ఒకటి జరుగుద్ది, అది మూడో సంతకం. ఇక నాలుగో సంతకం అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు ఉండేవి కదా, ఎక్కడికక్కడ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ఆపేశారు కదా అన్నా క్యాంటీన్లు. వాటిని ఆపేసి కొన్ని చోట్ల సచివాలయాలుగా మార్చారు, కొన్ని చోట్ల వేరే కార్యాలయాలుగా ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు అవన్నీ తీసేసి మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం కోసం చంద్రబాబు గారు రేపు సంతకం పెట్టబోతున్నారు, అది నాలుగో సంతకం. ఇక ఐదోదేమో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి స్కిల్స్ అండ్ సెక్స్ మీద 5వ సంతకం ఉంటుందంట. సో రేపు ఆయన ప్రమాణస్వీకారం, అదే బాధ్యతలు చేపట్టిన వెంటనే 5 సంతకాలు చేయడానికి రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి సిఎస్ గారికి ఆల్రెడీ ఆర్డర్స్ వెళ్ళాయి. వాళ్ళు ఆల్రెడీ ఆ ఫైల్స్, ఆ డిపార్ట్మెంట్స్ నుంచి ఆ ఫైల్స్ తెప్పించుకొని దస్త్రాలన్నీ రెడీ చేస్తున్నారు. అవి ఒక ప్రక్రియ ప్రకారం, ఒక ప్రొసీజర్ ప్రకారం రేపు ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ కుర్చీలో కూర్చున్న వెంటనే సంతకం చేస్తారు. రేపు సాయంత్రం 4:41, 4:45 మళ్ళీ మనం ఇదిగో సంతకం చేశారని వీడియో చేద్దాం. ఎందుకంటే అప్పటి వరకు నాకు తెలిసి వైసీపీ వాళ్ళు ఏమీ తినకుండా వెయిట్ చేస్తారేమో, ఎందుకంటే వాళ్ళకి అర్జెంటుగా కామెంట్ పెట్టేయాలి, ఎక్కడ మెగా డిఎస్సీ, ఎక్కడ మెగా డిఎస్సీ, ఎక్కడ మెగా డిఎస్సీ ఎక్కడని. మీకు చూడండి, పక్కన పొద్దున నుంచి ఎంతమంది కామెంట్ చేస్తున్నారో, ఆయన ప్రమాణస్వీకారం చేసినప్పుడే మెగా డిఎస్సీ మీద సంతకం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ప్రమాణస్వీకారం చేసిన ఆ వేదిక మీదే, ఆ స్టేజ్ మీదే ఆయన కొన్ని సంతకాలు చేశారు. ఏ తొలి సంతకం పెన్షన్ల మీద అనుకుంటా కదా చేశారు, 250 రూపాయలు పెన్షన్ మీద అనుకుంటా చేశారు, అంతేగా నాకు సరిగ్గా గుర్తులేదు. సో ఈయన కూడా ప్రమాణస్వీకార వేదిక మీదే చేయాలని రూల్ లేదు, బాధ్యతలు చేపట్టిన తర్వాత సంతకాలు చేయొచ్చు. సో అందుకు బాధ్యతలు చేపట్టిన తర్వాత చేస్తారు, ఒకరోజు ఆగితే కంగారే ఉంది. సో 5 సంతకాలకు రెడీ అయ్యారనమాట. దీనిలో
మూడు అంటే అన్ని వాల్యుబుల్ మెగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వద్దు, 4,000 రూపాయలు పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. థ్యాంక్ యూ.